ప్రిట్ టాక్స్ ఛానల్కి ఘనస్వాగతం మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేసే ఉద్దేశంతో పెట్టిన మన రెండవ ఛానల్ రూపమ కబుర్లు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం భూలోకంలోనే కాదు స్వర్గలోకంలో కూడా అత్యంత అంధగత్తల గురించి చెప్పాలంటే అప్సరసలైన రంభ ఒరసి మేనకల గురించి చెప్తాం ఆ ముగ్గురు అంధగత్తల్లో కూడా మొదట మనం చెప్పేది రంభ పేరే అలాగే చలనచిత్ర పరిశ్రమలో అదే స్థాయి అంతగత్తే ప్రతిభావంతరాలు రంభగారు తన డ్యాన్సులతో పెర్ఫార్మెన్సులతో ఒక తరం మొత్తాన్ని ఉర్రు తొలగించిన రంబగారు నిజ జీవితంలో ఎంతో నిరాడంబరంగా ఉంటారు ఎంతో చక్కని సాఫ్ట్ వాయిస్తో తెలుగు ఆడపడుచుగా కుటుంబానికి ఎంతో విలువిస్తారు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలే కరువైపోతున్న పరిస్థితుల్లో విజయవాడలో పుట్టి భారతదేశంలో అన్ని ప్రధాన భాషల్లో అగ్రనట్లు అందరి సరసన హీరోయిన్గా నటించి ఆ ఒక్కటి అడక్కు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి తొలి సినిమాతోనే తన అత్యద్భుతమైన సినిమా కెరీర్కి భరభద్ ద్వీపాన్ని వెలిగించుకుని మోస్ట్ గ్లామరస్ హీరోయిన్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న రంభగారి జీవితంలో ఎవరికి తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రంబగారు పంతొమ్మిది వందల ఆరు జూన్ ఐదున ఉషారాణి గారు వెంకటేశ్వరరావు గారు దంపతులకి విజయవాడలో జన్మించారు గారి తండ్రి వెంకటేశ్వరరావు గారు స్వీట్స్ బిజినెస్ చేసేవారు గారికి ఒక అన్నయ్య కూడా ఉన్నారు చిన్నప్పటి నుంచి చదువుతో పాటు డ్యాన్స్ నాటకాల్లో కూడా ఎంతో ముందుండేవారు రంభగారు విజయవాడలోనే ఉన్న అత్కిన్సన్ సీనియర్ సెకండరీ హై స్కూల్లో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించిన రంభగారు స్కూల్లో ఉండగానే సెవెంత్ క్లాస్ చదువుతుండగా యాన్యువల్ డే కాంపిటీషన్లో వేసిన దుర్గాదేవి వేషం రంబగారికి ఎంతో మంచి గుర్తింపుని ఎన్నో ప్రశంసల్ని తెచ్చిపెట్టింది అప్పటి నుంచి నటనపై డ్యాన్స్ పై మరింత ఆసక్తి పెరిగింది అప్పుడు స్కూల్ యాన్యువల్ ఫంక్షన్లో రంభగారి ఇచ్చిన ప్రదర్శన చూసి ఎంతో ఇంప్రెస్ అయిన ఆ ఫంక్షన్ చీఫ్ గెస్ట్ మలయాళ దర్శకులు హరిహరన్ గారు రంభగారికి తాను తీయబోయే సర్గం అనే సినిమాలో అవకాశం కల్పించారు ఆ సినిమాలో హీరోగా ప్రేమదేశం సినిమా హీరో వినీత్ గారు నటించారు అప్పటికి రంభగారు ఎయిత్ క్లాస్ చదువుతున్నారు రంభగారి అసలు పేరు ఈడి విజయలక్ష్మి అయితే రంభగారి తల్లి ఉషారాణి గారికి లక్ష్మీదేవి అంటే ఎంతో ఇష్టం కావడంతో రంభగారిని లక్ష్ణిక అని పిలిచేవారు రంభగారు హీరోయిన్గా పరిచయమైన తొలి సినిమా సర్గంలో అమృత అనే పేరుతో నటించారు పంతొమ్మిది వందల తొంభై రెండు ఏప్రిల్ పదిన రిలీజ్ అయిన సర్గం సినిమా సంచలన విజయం సాధించి రంభాగారికి మంచి గుర్తింపు తీసుకువచ్చింది సర్గం సినిమాకి ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు కూడా రావడం విశేషం తన తొలి సినిమా రిలీజ్ అయ్యే నాటికి రంభాగారి వయసు కేవలం పదిహేను సంవత్సరాలు మాత్రమే మలయాళంలో రంభాగారు నటించిన సర్గం సినిమా చూసిన రామానాయుడు గారు వెంకటేష్ గారు హీరోగా మేనగారు హీరోయిన్గా నటించిన సుందరకాండ సినిమాలో అపర్ణ గారు చేసిన పాత్రకి మొదట రంభాగారిని అనుకున్నారు అయితే ఆడిషన్ చేశాక ఆ పాత్రకి అంత సూట్ అవ్వకపోవడంతో ఆ పాత్రలో నటించే అవకాశం మిస్ అయ్యారు రంభ అయితే ఆ అవకాశం మిస్ అయినా కూడా మరో అత్యద్భుతమైన అవకాశం రంభాగారిని వెతుక్కుంటూ వచ్చింది ప్రముఖ హాస్య చిత్రాల దర్శకుడు ఈవీవి సత్యనారాయణ గారి దర్శకత్వంలో నటికి రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా వచ్చిన ఆబొక్కటి అడక్కు సినిమా ద్వారా తెలుగులో హీరోయిన్ గా అడుగుపెట్టిన రంభా గారు ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అవ్వడంతో తెలుగులో వరుస అవకాశాలు పొందారు పంతొమ్మిది వందల తొంభై రెండు సెప్టెంబర్ పంతొమ్మిదిన రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో వచ్చిన హాస్య చిత్రాల్లో ఒక ట్రెండ్ సృష్టించిందని చెప్పొచ్చు ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు రంభ కావడంతో చిత్ర దర్శకులు ఈవీవి గారు అంతకు ముందు మలయాళంలో అమృత అనే పేరుతో హీరోయిన్ గా చేసిన గారి పేరుని తన సినిమాలో క్యారెక్టర్ పేరుతో అంటే రంభ అనే పేరుతోనే తెలుగు తెరకి పరిచయం చేయడం ఆ తర్వాత అదే పేరుతో భారతదేశ వ్యాప్తంగా తెలుగు తమిళ్ హిందీ కన్నడ మలయాళం భోజ్పురి బెంగాలీ ఇంగ్లీష్ లాంటి ఎనిమిది భాషల్లో కలిపి వందకి పైగా సినిమాల్లో నటించి నర్తించి అత్యంత విజయవంతమైన హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు శోభన్ బాబు గారి హీరోగా నటించిన ఏవంటిగా వచ్చింది సినిమా ద్వారా తన రెండవ తెలుగు సినిమా అవకాశాన్ని అందుకున్న రంభా గారు ఆ సినిమాలో హరీష్ గారితో జంటగా నటించి మెప్పించారు ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది ఆ తర్వాత తన మూడవ తెలుగు చిత్రం తొలి ముద్దు సినిమాలో నటించారు రంభా ఈ సినిమాలో హీరోగా ప్రముఖ నటులు ప్రశాంత్ గారు నటించారు ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా దివ్యభారతి గారిని పెట్టారు అయితే సినిమా మధ్యలో దివ్యభారతి గారి ఆకస్మిక మరణం కారణంగా మిగిలిన భాగాన్ని దివ్యభారతి గారి పోలికలు ఉన్న రంభగారితో పూర్తి చేశారు అలా వేరే హీరోయిన్ స్థానంలో నటించి సినిమా పూర్తయ్యేలా చేసిన అరుదైన ఘనత అందుకున్నారు ఈ సినిమా పరాజయంపాలైనప్పటికీ రంభగారికి మాత్రం ఒక ప్రత్యేకమైన అనుభూతిగా మిగిలిందని చెప్పొచ్చు ఎందుకంటే దివ్యభారతి గారు చిన్న వయసులోనే వరుస సూపర్ హిట్ సినిమాలతో అగ్ర హీరోయిన్ గా ఎదిగి విషాదకరమైన రీతిలో మరణించారు అప్పట్లో చాలా మంది రంభగారు దివ్యభారతి గారు ఒకలాగే ఉంటారు అనేవారు యాదృచ్ఛికంగా దివ్యభారతి గారు నటించిన చివరి సినిమాలో రంభగారి నటించాల్సి రావడం ఆ తర్వాత దివ్యభారతి గారి భర్త సాజిద్ గారు నిర్మించగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో హిందీలో హలో బ్రదర్ సినిమా ఆధారంగా వచ్చిన జుద్వా సినిమాలో రంభగారు హీరోయిన్గా నటించిన సమయంలో షూటింగ్కి వచ్చిన దివ్యభారతి గారి తల్లి రంభగారిని చూసి ముద్దులు పెట్టేసుకొని కౌగులించుకొని ఉక్బిక్కిరి చేసేయడంతో ఏమీ అర్థం కాలేదు రంభగారికి దివ్యభారతి గారి తల్లి వెళ్ళిపోయాక దివ్యభారతి గారి భర్త రంభగారి దగ్గరికి వెళ్ళి నిన్ను చూస్తే దివ్యను చూసినట్టు భావించారు మా అత్తయ్య ఏమీ అనుకోవద్దు అని చెప్పడంతో ఆశ్చర్యపోయిన రంభగారు అయ్యో ముందే చెప్తే నేను ఇంకా బాగా మాట్లాడేదాన్ని కదండి అని చాలా ఎమోషనల్ అయ్యారు అలాగే ప్రముఖ దర్శకులు కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో దివ్యభారతి గారు హీరోయిన్గా నటించినప్పుడు ఒకసారి అనుకోకుండా రంభగారి ఫోటో ఒక మ్యాగజైన్పై చూసిన దివ్యభారతి గారు ఈ అమ్మాయి నాలాగే ఉంది అన్నారట అలా దివ్యభారతి గారు తన జీవితంలో ఒక మరిచిపోలేని వ్యక్తి అని చెప్పారు రంభ రంభగారి కెరీర్లో పెద్ద బ్రేక్ ఇచ్చింది మాత్రం బాలకృష్ణ గారితో ఒక ప్రత్యేక గీతంలో నటించిన భైరవద్వీపం సినిమానే చెప్పాలి నరుడ ఓ నరుడ ఏమి కోరిక అనే పాటలో రంభగారిని చూసి అప్పట్లోనే జనాలు జుంబా డాన్స్ చేసేశారు ఆ సినిమా తర్వాత టాప్ హీరోయిన్ గా మారిపోయారు రంభ ఆ వెంటనే నాగార్జున గారి సరసన హలో బ్రదర్ సినిమాలో కన్ని పెట్టరు కన్ను కొట్టరు సాంగ్లో కూడా స్పెషల్ అపీరెన్స్ ఇచ్చి ట్రెండ్ క్రియేట్ చేసిన రంబ గారు ఆ తర్వాత వెంకటేష్ గారి సరసన నటించిన ముదురు ప్రియుడు సినిమాలు రమ్యకృష్ణ గారితో కలిసి నటించారు ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారితో హీరోయిన్ గా చేసిన అల్లుడా మజాక బాలయ్యబాబుతో నటించిన మాతో పెట్టుకోకు జేడి చక్రవర్తి గారితో జంటగా కే రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో కలిసి నటించిన బొంబాయి ప్రియుడు సినిమాలతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తొలి సినిమా అకడమాయి ఇక్కడబ్బాయి సినిమాలు చలిగాలి జుమ్మంది ఎందుకమ్మా అనే పాటలో ఆయనతో ఆడిపాడి అలరించిన గారు ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోని అత్యంత కీలకమైన సినిమా హిట్లర్ సినిమాలో హీరోయిన్గా నటించారు హిట్లర్ సినిమాలో అబీబీ సాంగ్స్తో పాటు అన్ని సాంగ్స్లో కూడా డాన్సర్లతో అదరగొట్టి ఇరగదీసిన రంభ రచ్చ రంబోలా చేశారు చిరంజీవి గారితో జంటగా అంత అత్యద్భుతంగా డాన్స్ చేసే అతి కొద్ది మంది హీరోయిన్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు రంభ సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో అరుణాచలం సినిమాలో నటించే అవకాశాన్ని పొందిన రంభ గారికి ముందుగా మేము ఈ పాత్రకి సుస్ంతా సేన్ గారిని అనుకున్నాము కానీ ఎక్కువ మంది ఈ పాత్రకి మీరే షూట్ అవుతారని భావించి మీకే ఓట్ చేశారని చెప్పడమే కాకుండా ఈ పాత్రలో మీరు చాలా బాగా నటించారని చెప్పారు రజనీకాంత్ గారు వెంకటేష్ గారితో నటించిన గణేష్ చిరంజీవి గారితో మరోసారి నటించిన బావగారు బాగున్నారా సినిమాలు రంభగారి క్రేజ్ని మరింత పెంచాయి బావుగారు బాగున్నారా సినిమాలు పాటతో అప్పటి ప్రేక్షకుల్ని ఒక ఊపు ఊపేశారు రంభగారు ఆ తర్వాత కూడా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన రంభగారు రెండు వేల మూడులో జూనియర్ ఎన్టీఆర్ గారితో నాగా సినిమాలో ఇంటి కొస్తావా స్పెషల్ సాంగ్లో నర్తించారు ఆ తర్వాత అల్లు అర్జున్ గారితో దేశముదురు సినిమాలో అట్టే ఇట్టోడే సాంగ్తో పాటు జూనియర్ ఎన్టీఆర్ గారి యమదొంగ సినిమాలో నా చోర్రే నా చోర్రే సాంగ్స్ లో దంచి కొట్టి మెస్మరైజ్ చేశారు రెండు వేల పది ఏప్రిల్ ఎనిమిదిన ప్రముఖ వ్యాపారవేత్త మ్యాజిక్ వుడ్ సంస్థ అధినేత ఇంద్రకుమార్ పద్మనాభన్ గారితో రంభగారి వివాహం తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగింది మ్యాజిక్ వుడ్ సంస్థ ఇంటీరియర్ డెకరేషన్కి సంబంధించిన కిచెన్ క్యాబినెట్స్తో పాటు బాత్రూమ్ వ్యానిటీస్ తయారు చేసే సంస్థ ఈ సంస్థకి ఇండియాతో పాటు చైనా కెనడాలో కూడా వ్యాపారాలు ఉన్నాయి రంభగారికి పెళ్ళైన కొత్తలో మొదటిసారి వాళ్ళ అత్తగారికి పొటాటో ఫ్రై చేశారు కానీ అందులో ఉప్పుకు బదులు చక్కెర వేయడంతో అది తిన్న రంబ అత్తగారు అందులో మళ్ళీ సాల్ట్ వేసి మేనేజ్ చేయడంతో తీపి ఉప్పు కలగలిపిన ఒక కొత్త రకమైన టేస్ట్ రావడం ఒక విచిత్రమైన అనుభూతిని మిగిల్చిందని చెప్పారు రంభ గారి దంపతులకి ఇద్దరు కుమార్తెలు లాన్యా షాషా ఒక కుమారుడి షిబిన్ ఉన్నారు రంబగారు ఎంత నెమ్మదిగా ఉంటారో డీసెంట్గా ఉంటారో గారి పిల్లలు అంత గా ఎప్పుడు అల్లరి చేస్తూ గారిని ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తూ ఉంటారు పెళ్ళైన వెంటనే గారి తల్లి రంభని నేను లక్ష అని పిలుస్తాను నువ్వు కూడా అలాగే పిలువు లేదంటే సింపుల్గా లక్ష్యాన్ని పిలు అని చెప్పడంతో అలాగే పిలుస్తారట రంభగారి భర్త ఇంద్రగారు రంభగారిది పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహం రంభగారి అన్నయ్య ఫ్రెండ్స్ ద్వారా ఈ సంబంధం వచ్చింది అయితే రంభగారి పెళ్లికి ముందు ఇంద్రగారితో మాట్లాడుతూ నేను చేసుకోబోయే వ్యక్తి సిగరెట్స్ కాల్చకూడదు మందు తాగకూడదు ఇలా కొన్ని విషయాలు చెప్తే నేను బిజినెస్లో భాగంగా అవన్నీ ఏదో ఒక సమయంలో చేసినవే కానీ నీ కోసం అవన్నీ మానేస్తానని చెప్పి ఆ తర్వాత నిజంగానే వాటి జోరికి వెళ్లలేదట రంబగారి భర్త ఇంద్రగారు అయితే రెండు వేల పదహారులో తన భర్తతో పిల్లల్ని ఏ విధంగా పెంచాలనే విషయంతో పాటు ఇతర వ్యక్తిగత విషయాల్లో వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా తన భర్త నుంచి విడాకులు కోరుతూ రంభగారు విడాకులకి అప్లై చేయడం అప్పట్లో ఒక పెద్ద చర్చనీయాంశం అయింది కానీ కోర్టు సూచన మేరకు పిల్లల గురించి ఆలోచించి ఇద్దరు కాంప్రమైజ్ అవ్వడంతో మళ్ళీ హాయిగా కలిసి జీవిస్తున్నారు రంభగారు ఇంద్రగారు తన అన్నయ్యతో కలిసి నిర్మాతగా మారిన రంభగారు రోజెస్ అనే సినిమాని నిర్మించారు అందులో ముందుగా హీరోయిన్లుగా సిమ్రాన్ గారు జ్యోతిక గారు లైలా గారిని అనుకున్నారు అయితే నాగార్జున గారితో సినిమా డేట్స్ క్లాష్ అవ్వడంతో సిమ్రాన్ గారు ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఆ స్థానంలో రంభగారు ఆ సినిమాలో చేయాల్సి వచ్చింది అయితే రోజెస్ సినిమా అట్టర్ఫ్లాప్ అవ్వడంతో రంబగారు ఆమె సోదరుడు తీవ్ర నష్టాలని ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ తర్వాత మళ్లీ సినిమాల జోరికి వెళ్ళిన రంబగారి అన్నయ్య వ్యాపార రంగంలో దృష్టి పెట్టి ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకున్నారు ఎన్నో సంవత్సరాల కృషితో సినిమా రంగంలో మంచి పేరు తెచ్చుకున్న రంబగారు ఆ పేరు చెడగొట్టుకోవడం ఇష్టం లేకే సినిమాల్లో చేయడం లేదని స్పష్టం చేశారు సినిమా ఇండస్ట్రీలో జెడి చక్రవర్తి గారు సౌందర్య గారు ఎంతో క్లోజ్ అని చెప్పే రంభగారు బాలీవుడ్ హీరోయిన్ మాధురి దీక్షిత్ గారిని చూసి స్ఫూర్తి పొందుతూ ఉంటానని ఆమె అందం డ్యాన్స్ క్యారెక్టర్ అన్ని నచ్చుతాయని చెప్తారు అలాగే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గారి ఆల్ టైమ్ ఫ్యాన్ అని కూడా సగర్భంగా చెప్తారు సినిమాల తర్వాత ఈటీవీలో ప్రసారమయ్యే డి డ్యాన్స్ షోతో పాటు మరెన్నో కార్యక్రమాలకి జడ్జ్గా కూడా వ్యవహరించారు గారు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న గారికి ట్విట్టర్లో పద్నాలుగు వేల ఐదు వందల మంది ఇన్స్టాగ్రామ్లో మూడు లక్షల అరవై ఏడు వేల మంది ఫేస్బుక్లో ఏకంగా ఇరవై రెండు లక్షల మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం రంబగారి పెళ్లి తర్వాత తన భర్తతో పాటు విదేశాల్లో ఉండాల్సి వచ్చినప్పటికీ తన పిల్లలు మాత్రం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కుటుంబ విలువలతో తెలుగువారిగా భారతీయులుగానే పెరగాలని తన ఆకాంక్ష అని చెప్పారు అయితే రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఒకటిన రంభగారి కుటుంబం ప్రయాణిస్తున్న కార్కి యాక్సిడెంట్ అవ్వడం ఆ ప్రమాదంలో రంభగారి స్వల్ప గాయాలతో బయటపడితే రంభగారి చిన్నకు మార్తే షాషా గా హాస్పిటల్లో చేరడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు రంభగారు ఆవిడ కుటుంబం చిన్నారి చిన్నారిష త్వరగా కోరుకోవాలని రంభగారు మరెన్నో మంచి పాత్రలతో టీవీ షోలతో మనందరినీ అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాదొక చిన్న వినపం మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి ఇంకా మన ఛానల్లో ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ Prabhin thank you